మాలికల ఏపీసీడీ వ్యతిరేక ఐక్య వేదిక ముస్తాఫాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం రోజున పలు తీర్మానాలు చేస్తూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముస్తాఫాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన మాల ఐక్యవేదిక మండల కమిటీ సమావేశం సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు తుంగ శివరాజ్యం జక్కుల యాదగిరి మాట్లాడుతూ మాలలో ఐక్యంగా కలిసికట్టుగా ఉండి ముందుకు వెళ్లాలని, మాదిగల వర్గీకరణ వల్ల తమకు తీవ్రంగా నష్టం కలుగుతుందని, 56 ఉపకులాల జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేయాలని అన్నారు. ఏబీసీడీ వర్గీకరణకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో మాలల ఐక్యంగా పోరాటం చేస్తామని జిల్లా ఐక్యవేదిక కమిటీలను సత్కరించారు. ఏబీసీడీ వర్గీకరణకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో మాలల ఐక్యంగా పోరాటం చేస్తామని జిల్లా ఐక్యవేదిక కమిటీలను సత్కరించారు. ఈ సందర్భంగా ఇడివల మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన తలారి రాణి నరసింహులను ఘనంగా సత్కరించినట్లు మండల నేతలు జంగ భూమరాజ్యం, జక్కుల రామచంద్రం, కిషన్, లక్ష్మణ్, ఈశ్వర కృష్ణ, కర్ణాకర్, స్వామి, కిరణ్, కిరణ్ కుమార్ తెలిపారు. ఐక్యవేదిక సమావేశానికి వచ్చినటువంటి నా జాతి బిడ్డలందరికీ ప్రత్యేకమైన జై భీములు. ముఖ్యంగా ఈరోజు మన కమ్యూనిటీకి చెందినటువంటి మాల కమ్యూనిటీకి చెందినటువంటి శ్రీమతి మరి తలారి రాణి గారిని మరి మేము సన్మానించడాని కొరకు మా చిన్న సత్కారాన్ని మరి అందించడానికి మేము ఎప్పుడైతే పిలిచినామో పిలిచిన వెంటనే వచ్చినటువంటి వారికి నర్సన్నకు, రాణి మేడంకు, అట్లాగే మా డైరెక్టర్ వారికి కూడా ప్రత్యేకమైన ఏబిళ్ళు ఈరోజు తీర్మానం చేసినాం. ఆ తీర్మానానికి ముస్తాఫాద్ మండలం నుండి గడప గడప ఒక అక్క, ఒక చెల్లి, ఒక అమ్మ, ఒక అన్న, ఒక తమ్ముడు మరందరు కదిలి సిరిసిల్లలో బ్రహ్మాండమైన మీటింగు సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈరోజు వచ్చినటువంటి నా బిడ్డలందరికీ, నా జాతి సోదరులందరికీ కూడా జైభీములు తెలుపుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ముస్తాఫాద్ మండల మాల ఐక్యవేదిక కమిటీకి జై భీం తెలుపు. ముస్తాఫాద్ మండలంలో మాలమానాడు ఐక్యవేదిక తరఫున ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా మా అంటే ఎస్సీ రిజర్వేషన్లో భాగంగా మా కమ్యూనిటీకి అంటే మాల కమ్యూనిటీకి రావడం మేము నిజంగా హర్షించదగ్గ విషయం. అందులో ఇంకొక డైరెక్టర్ రావడం అంటే రెండు పోస్టులు చైర్మన్ డైరెక్టర్ ఇవ్వడం నిజంగా మాకు ఇది ఒక శుభ సూచకంగా ముస్తాఫాద్ మండలం నుంచి మేము భావిస్తున్నాము. మేము కూడా ఏబీసీడీ వర్గీకరణకు వ్యతిరేకంగా మరియు జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని ఇప్పుడే పెద్దలు చెప్పారు. దానికి పార్టీలకు అతీతంగా మరొకసారి మాలకు అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జైబీ. ఫస్ట్సారి ఎంపీటీ చేసినాయి, మరొకసారి డైరెక్ట్ చేసినాయి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే మనకు గుర్తించి నాకు ఒక ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మన మాల సంఘానికి, జిల్లా ప్రెసిడెంట్లకు, వైస్ చైర్మన్లకు, మండల ప్రెసిడెంట్లకు అందరికి నా యొక్క నమస్కారాలు. అన్న నాకు ఏంటంటే నాకు అందరికీ ధన్యవాదాలు.